సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఓ జంట నకిలీ కరెన్సీని ముద్రించి చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్న సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు. వరంగల్లోని కాశీబుగ్గ తెలుక్ రోడ్ ప్రాంతానికి చెందిన వాంగరి రమేష్ సరస్వతి దంపతులు వ్యాపారం నిర్వహించేవారు. రమేష్ చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా సరస్వతి ఫ్యాన్సీ దుకాణం, మ్యారేజ్ బ్యూరో నడిపేవారు. ఆర్థికంగా నష్టపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యూట్యూబ్ లో కరెన్సీ నోట్ల తయారీ విధానాన్ని చూశారు. నకిలీ నోట్లను ముద్రించి రద్దీగా ఉండే ప్రదేశంలో చలామణి చేయాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. స్కానర్ తో కూడిన కలర్ ప్రింటర్ కరెన్సీ ముద్రించేందుకు బ్యాండ్ పేపర్లు కొనుగోలు చేశారు. 3 నెలలుగా 2,000, 500, 200, 100, 50, 20, 10 రూపాయల నోట్లను ముద్రించి ఎవరికి అనుమానం రాకుండా దుకాణాల్లో మార్పిడి చేస్తున్నారు. ఇటీవల వరంగల్లో నకిలీ నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం కాశీబుగ్గరంలోని రమేష్ సరస్వతి దంపతుల ఇంటిపై దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,09,960 రూపాయల విలువైన నకిలీ కరెన్సీ, కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, కలర్లు, కట్టర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిపి తెలిపారు. Which are given these notes for the RBI. This is the backside of these notes, and this is the fake note. These are the fake notes on the left hand. And if you see, in the color printer, and they almost similar the conversion. Almost they are looking similar. This is the backside. This is the backside of the original one. They are using bond paper. అది పెయింట్ వచ్చి ఇది బాండ్ పేపర్ కి కూడా చాలా బండల్స్ దొరికింది. అండ్ దిస్ బాండ్ పేపర్ ఇస్ స్లైట్లీ థిక్కర్ దన్ ద ఆర్డినరీ పేపర్. సో ఈ బాండ్ పేపర్ లో అది తయారు ప్రింట్అవుట్ తీసుకొని సేమ్ సైజ్ దిస్ ఇస్ దుప్లికేట్ అండ్ దే ఆర్ కటింగ్ ఇట్ టు ద సేమ్ సైజ్ అండ్ మాకు ఆల్ దీస్ ఆర్ ద ఫేక్ నోట్స్. లైక్ వైజ్ చూసి these are all fake notes, all of them. Chala notes ki numbers kura same unhai. Dekho last 3 months nunchi on chestu naaru husband and wife. And dekho varku the information prakara 15,000 to 20,000 rupees they have circulated on me. The public kura request chestu naaru jagrita ka chudandi. We dishti lo kuda ye fake currency or any note during purchase or sale, if you think it is fake, maybe police department will get the matter report shared. We will immediately book the case and investigate. So, the matter will be the case under section 489, clause A, B, C, D and E, book ID. The either ki memo address case yam, we do court the person's produce chestam and we will send them for the remand. In this entire thing, the task force team has done good work and manchiga pani chesi almost 10 lakh worth of currency maaku dukkindi and 1 racket has been lost. But this may not be the entire thing, we are still working on the same issue. And fake currency maaku the economically, from economic point of view, it is extremely dangerous. And it weakens the economy and it also amounts to cheating the general public. So this is the second issue. Thank you.